ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా పాల్గొని మన శక్తిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, సాయంత్రం 4 గంటలకి వేది వెంకటేశ్వర జ్ఞాన మందిరం, 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకి. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాదు, ఇప్పుడు చట్టం ముందు ఎవరైనా సమానులే, సుప్రీంకోర్టు ముందు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సమానం కింద లెక్క. ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత పురంధరేశ్వరి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రికి కాదు, ఎవ్వరికీ కూడా అన్యాయంగా వ్యాఖ్యలు చేసే హక్కు లేదు. నేను చాలా సందర్భాలు చెబుతున్నాను, ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో ఇవాళ ఈ వివాదం విచారణలో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా నేను మాట్లాడకూడదని అనుకున్నా, మీరు అడిగారు కాబట్టి. పురంధరేశ్వరి గారు ఆ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారికి హక్కు ఉందని. నో, ముఖ్యమంత్రి గారికి కాదు, ఎవరికి హక్కు ఉండదు. మనం ఇక్కడ చూసినట్లయితే నిన్న సుప్రీంకోర్టులో మేము విన్న దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం, రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని, దట్ వాజ్ రిటర్న్ బ్యాక్ అని ఈవో హ్యాస్ గివెన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్కు భిన్నంగా ఆ నెయ్యి వాడారు ఎక్కడ వాడారు తెలియదు అని ముఖ్యమంత్రి అంటే ఎలా? దేర్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ డే టు డే ఎఫ్ఐఆర్ చూసేటటువంటి ఈవో హ్యాస్ గివెన్ సచ్ ఎ రిపోర్ట్ టు ది గవర్నమెంట్, ఈ హ్యాస్ గివెన్ ద రిపోర్ట్ టు ది సుప్రీం కోర్ట్. నువ్వు దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేస్తే అలా తప్పు కదా? వాళ్ళు సుప్రీంకోర్టు అన్న అంశమే కాదు, చాలామంది ఏమన్నారు, భగవంతుని రాజకీయాల్లో ఒక లాగమాకవయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి మీద నీకు కక్ష ఉంటే ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీకు కార్పణ్యం ఉంటే ఉండొచ్చు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇది చేయమాకమని ఎంతమంది చెప్పారు? సరే, ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ ఇష్యూ నిజానికి. నెయ్యి వెళ్ళింది వారి టైంలోనే, మా టైంలో కాదుగా, కాకపోతే మా టైంలో టెండర్స్ పిలిచారని చెప్తున్నారు, దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. టెండర్స్ ఫైనలైజ్ అయింది కూడా ఎప్పుడు? ఎలక్షన్ సమయంలో. ఆ టెండర్లో ఫైనలైజ్ అయినటువంటి వ్యక్తి సప్లై చేసింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిలో కొవ్వు ఉంది అని అంటారు, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. దానికి డిస్క్లైమర్స్ చాలా ఉన్నాయి. అరే, కొవ్వు వాడేశారండి, లడ్డూలో జంతువులు కొవ్వు వాడేశారని ఒక ముఖ్యమంత్రి అంటే ఏం చెప్పాలి? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఫ్యాక్ట్ కాందని అంటే ఏం చెప్పాలి? ఆయనకు హక్కు ఉంటుందా? ఎట్లా ఉంటుంది? నేను అడుగుతా ఉన్నా, అసత్యాన్ని మాట్లాడే హక్కు ఎవరికి ఉంటుంది? సమాజం గురించి చంద్రబాబుకి ఉండదు, ఎవరికి ఉండదు. అడ్మినిస్ట్రేషన్లో ఒక అసత్యాన్ని చెప్తే ఎలాగా? సత్యం చెప్పు, రుజువులు చూపించు. ఇవాళ అదే కదా సుప్రీంకోర్టు వారు అడుగుతుంది. సరే, ఏం జరిగింది ఏంటి ఫైనల్గా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇన్నాళ్ళ నుంచి ఈ సింపుల్ ఇష్యూ మీద ఈనాడు రాసి, ఆంధ్రజ్యోతి రాసి, టీవీ5 చెప్పి ఏ